హలో హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా బీజిఎం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చాలామందికి బీజిఎం నచ్చకపోవచ్చు, కానీ ఇదైతే చాలా బాగుంటుంది. ఓకే, ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒక వీడియో పంపించారు, దాన్ని బట్టే చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి వీడియో. ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, నచ్చితే లైక్ చేయండి. మీరు వీడియో మొత్తం చూడకపోయినా నో ప్రాబ్లం, ఓకేనా? కానీ స్టార్టింగ్లో ఒక లైక్ చేస్తే మీ బ్రదర్ని ఒక సపోర్ట్ చేసినట్లు అయితే ఉంటుంది, ఓకేనా? ఇంకోటి మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి, నో ప్రాబ్లం. ఇందులో ఇంకోటి అంటే మనకు కొంచెం లైటింగ్ డైమండ్ బ్లర్ టైప్లో కూడా ఉంటుంది. దాంతోపాటు ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది, బీజిఎం కూడా చాలా బాగుంటుంది. నేను ఈ బీజిఎం మీద నేను ఎప్పుడు ఫస్ట్ అయితే చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్ పంపించారు ఈ బీజిఎం, కాబట్టి చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు, అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న. ఈ వీడియో కూడా మీకు ఎలాంటి ఫాంట్ అయితే యూస్ అయితే లేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటో కట్ చేసుకోండి, ఒక ఫోటో చాలు. ఎందుకంటే చెప్తాను, ఎందుకంటే నేను చేశాను మినిమం 80% చేశాను, ఓన్లీ మీరు 20% చేయాలి, అది కూడా చెప్తాను. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. కొంచెం క్లియర్గా ఫేస్ కనిపించేలాగా పెట్టుకోండి. పైన సేర్ ఐకాన్ ఫేమస్ పీఎన్జీలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఏదైతే ఫోటో ఉందో అది ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఒక ఫోటో చాలు, ఓకేనా? ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను మీకు. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకైతే ఓన్లీ సాంగ్ మాత్రమే ఉంటుంది. సారీ, ఇది కాదు, ఒక్క నిమిషం, ఇది ఓకే. మీకు ఒక సాంగ్ మాత్రమే ఉంటుంది ఇందులో, కాబట్టి డిస్క్రిప్షన్ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లోగో కూడా ఉంటుంది ఇందులో, కాబట్టి సాంగ్ అండ్ లోగో ఉంటుంది. లోగో అయితే ఇప్పుడు మనం లోగో కొంచెం సెంటర్లో పెడుతున్నాను. లోగో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అది స్కిప్ చేస్తాను నేను, కానీ మీకు చెప్తాను, ఓకేనా? ఇలాగైతే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ టైమింగ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 8 సెకండ్ 28 మిల్లీ సెకండ్ నుంచి ఫోటోస్ యాడ్ చెయ్యండి, దాని ముందు వద్దు, ఓకేనా? 8 సెకండ్ గుర్తుపెట్టుకోండి, 8 సెకండ్ 28 మిల్లీ సెకండ్ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకోండి. చాలా తక్కువనే ఫొటోస్ యూస్ అవుతుంది. అవి యాడ్ చేస్తాను, చూడండి, చూస్తూనే ఉండండి. మీరు స్కిప్ చేయకండి. ఎన్ని ఫొటోస్ యూస్ అవుతుంది కూడా చెప్తాను. మళ్ళీ మీకు చాలా రకాల డౌట్స్ అయితే ఉంటుంది, ఓకేనా? ఇక్కడ మనకు మినిమం ఈ వీడియోకి ఎన్ని అయితే మినిమం 6 ఫొటోస్ అయితే యూస్ అవుతుంది. ఆ 6 ఇంకో ఫోటో కూడా అవసరం ఉంటుంది. ఫొటోస్ అయితే ఇక్కడ మనం అయితే యాడ్ చేసుకున్నాము. ఓకే, ఫొటోస్ అయితే యాడ్ చేసాము. కాబట్టి ఒకసారి ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను మీకు, అదైతే ఓపెన్ చేసుకుంటే కింద మీకు లాస్ట్లో ఒక గ్రూప్ ఉంటుంది. గ్రూప్ సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అగన్ కాపీ లేన్ బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లోనే వచ్చి పేస్ట్ చేసి ఆ లోగో డిలీట్ చేసేయండి. మీ లోగో ఉంటే డిలీట్ చేసేయండి. దీన్ని లాంగ్ ప్రొసెస్ కిందికి తీసుకొద్దాం. తీసుకొస్తే మనకైతే ఇలాగైతే ఉంటుంది. కొంచెం సెంటర్లో పెట్టుకోండి, ఓకేనా? సెంటర్లో పెట్టుకుంటే ఇక్కడ చూడండి, ఇలాగైతే కనిపిస్తుంది. ఓకే, మీకు ఫుల్ స్క్రీన్ రేషియో కావాలంటే కూడా చాలా సులువు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒకవేళ ఫుల్ స్క్రీన్ రేషియో కావాలంటే పైన సెట్టింగ్ ఐకాన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, అందులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు 1080p సేమ్ ఉంచి సెకండ్ దాన్ని మీరైతే క్యాన్సిల్ చేసి 2340 పెట్టుకోండి, వచ్చేస్తుంది. ఓకే, వచ్చేస్తే ఇక్కడ చూడండి ఫుల్ స్క్రీన్ రేషియో వచ్చింది. ఈ ఫోటోని కొంచెం సెంటర్లో పెట్టి ఇలాగైతే చేసుకోవచ్చు. ఈ ఫొటోస్ కొంచెం షార్ట్గా వస్తుంది. దీన్ని 3 డాట్స్ మేకప్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటే అది కూడా అయిపోతుంది, ఇది కూడా అయిపోతుంది. అలా కావాలంటే అలా, ఇలా కావాలంటే ఇలా, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను, ఓకేనా? ఇప్పుడు మనకు మెయిన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఏంటంటే బ్యాక్గ్రౌండ్గా ఒక ఇమేజ్ యాడ్ చేసుకుందాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఇమేజ్ యాడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ అయితే యాడ్ చేసి ఇమేజ్ని 8 సెకండ్ 28 మిల్లీ సెకండ్ వరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి, పూర్తి కిందికి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైతే వీడియో ఉందో, ఫోటో బ్యాక్గ్రౌండ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన ఇక్కడ మనకు డైరెక్షన్ బ్లర్ అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. చాలు, దాన్ని జోలీకి వెళ్ళకండి, అంతే చాలు, ఓకేనా? ఇప్పుడు మనం ఏదైతే గ్రూప్ ఉందో గ్రూప్ సెలెక్ట్ చేసుకుందాం. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీకు చాలా రకాల ఫొటోస్ ఉంటుంది, అవి అయితే మీరు 1x1 అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చెప్పాను ఇంతకుముందు, 9:16 రేషియోలో ఉన్న ఫోటో అయితే ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అని ఫిల్లోకి వెళ్ళి మీరు ఏదైతే కట్ చేశారో ఆ ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి, ఓకేనా? అన్నీ ఒకటే ఫోటోని అన్నిసార్లు రీప్లేస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎన్నిసార్లు అయితే చెప్తాను, మళ్ళీ కనిపిస్తుంది మీరు ఎందుకు.
ఓకేనా, 9 ఫోటోస్ ఓకేనా, అవైతే రీప్లేస్ పెట్టుకోండి. ఇంకోటి ఈ గ్రూప్ ఏదైతే ఉందో దానికి బార్డర్ అండ్ షాడోలోకి వెళ్దాం. ఈ షాడో అయితే కొంచెం పెంచుకోండి, లుక్ అయితే ఇంకా బాగుంటుంది. ఓకేనా, ఓకే ఇక్కడ చూడండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వద్దాం, మళ్ళీ సేకేపేట ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో ఇక్కడ మీకు అయితే ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ ఒకరికి కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి ఆ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అవి వన్ బై వన్ అయితే యాడ్ చేసుకోండి. ఒక పార్టికల్ వీడియో కూడా ఇస్తాను, అది కూడా యాడ్ చేసుకోండి, అంతే ఉంటుంది. ఓకే, ఇదే వీడియోని పైన హెచ్డి క్వాలిటీలో సేవ్ చేసుకోండి. పార్టికల్ ఇస్తాను, కంపల్సరీ యాడ్ చేసుకోండి, లేకపోతే లుక్ అయితే పాడైపోతుంది కాబట్టి పార్టికల్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.